బాతుల కన్నడు. ఒక గ్రామంలో ఒక పేదరాలికి కన్నడు అనే కొడుకు ఉండేవాడు. తల్లివాడి చేత ఏ పని చేయించలేకపోయింది. ఎవరి దగ్గరనన్నా కమతగాడుగా పెడదామంటే నేను ఎవరి కింద పని చెయ్యను అని వాడు మొండికెత్తాడు. పేదరాలికి రెండు ఆడబాతులు, ఒక మగబాతు, 16 పిల్లబాతులు ఉండేవి. ఒకనాడు వాడి తల్లితో పిల్లబాతులను పట్నంలో అమ్ముకుని వస్తానని బయలుదేరాడు. పట్నంలో వ్యాపార స్థలం పెద్ద సంతలాగుంటుంది. కన్నడు బాతులను తోలుకుని అక్కడికి చేరేసరికి వీరస్వామి అనే ధనికుడు వాణ్ణి చూసి బాతులను ఎలా అమ్ముతావు అని అడిగాడు. జత 2 వెండి వరహాలు. దేవుడు అడిగినా అంతకు తక్కువకు ఇచ్చేది లేదు అన్నాడు కన్నడు. ఈ వీరాస్వామి నగరమంతా కొనగల ధనికుడు. ఆయన కన్నడితో, దొంగ విధవ, నాతో బేరం ఆడగలవాడివా నువ్వు, జతకు 2 సత్తుమాడలిస్తాను అన్నాడు. వెండి వరహాల్ని చెప్పాను కానా అన్నాడు కన్నడు. ఈ విధవను ఇంటికి పట్టుకురండి, బాతులను కూడా తోలుకురండి అని వీరస్వామి తన వెనక ఉన్న 2 నౌకర్లతో అన్నాడు. కన్నడిని వాళ్ళు వీరస్వామి ఇంటికి ఈడ్చుకుపోయి యజమాని ఆజ్ఞ మీద చింతబరికతో 25 దెబ్బలు కొట్టారు. బాతుల ధరవాడికి ఆ రూపంలో ముట్టింది. దెబ్బలు తిన్న కన్నడు, దీనికి 3 వసూలు చెయ్యకపోతే నా పేరు కన్నడు కాదు అన్నాడు. వీరస్వామి మరింత మండిపడి కన్నడిని మరో 30 దెబ్బలు కొట్టించి పంపేశాడు. తర్వాత కన్నడు చాలా ఏళ్లపాటు ఊళ్ళ వెంట తిరిగి బతుకుతూ పెద్దవాడయ్యాడు. కానీ వీరస్వామి మీద వాడికున్న కసి ఏమాత్రమూ తగ్గలేదు. కొంతకాలానికి వాడు వీరస్వామి ఉండే పట్టణానికి తిరిగి వచ్చి వీరస్వామి కొత్తగా ఒక పెద్ద భవంతి కట్టిస్తున్నట్టు విన్నాడు. వెంటనే వాడు వడ్రంగిలాగా వేషం వేసుకుని ఇల్లు కట్టే చోటికి వెళ్ళి అక్కడ ఒక పక్కగా పేర్చి ఉన్న కలపను తనిఖీ చేయసాగాడు. వీరస్వామి వాణ్ణి చూసి దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు, నీకు కలప నాణ్యం తెలుసునా ఏ అన్నాడు. నేను దూరదేశపు వడ్రంగినండి, అంతో ఇంతో పేరు తెచ్చుకున్నవాణ్ణే, కలప నాణ్యం తెలియకే అన్నాడు కన్నడు. ఈ కడుతున్న ఇంటికి ఈ కలప తగి ఉంటుందా అని వీరస్వామి అడిగాడు. ఇల్లు తగినట్టు ఉండాలంటే ఈ కలప పనికిరాదు అన్నాడు కన్నడు. వీరస్వామి కొంచెం ఆలోచించి, నా ఇలాకాన కొంత అడవి ఉంది, అక్కడికి పోదాన్రా, పనికి వచ్చే చెట్లు చూపింటువుగాని అన్నాడు. ఇద్దరూ కలిసి చెట్లు కొట్టే వాళ్లను వెంట పెట్టుకుని అడవికి వెళ్లారు. కన్నడు కొట్టదగిన చెట్లను ఎంచి పనివారికి చూపుతూ వీరస్వామిని అడవి లోపలికి తీసుకుపోయాడు. నిర్జనమైన ప్రాంతంలో కన్నడు వీరస్వామికి ఒక చెట్టు చూపించి, ఇది ఉత్తమోత్తమైన చెట్టు, దాని కైవారం కొలవండి, ఎంత ఉందో చూస్తాను అన్నాడు. వీరస్వామి తన 2 చేతులతో చెట్టును చుట్టాడు. కన్నడు తన బొడ్డులో నుంచి ఉచ్చుతాడు తీసి వీరస్వామి 2 చేతులకు కలిపి తగిలించి బిగించాడు. తర్వాత వాడు ఒక బెత్తం చెట్టు నుంచి విరిచి తన కసి తీరిందాకా వీరస్వామిని బాది వీరస్వామి జేబులో నుంచి డబ్బుల సంచి తీసి, తన బాతుల ధర తీసుకుని, నేను వడ్రంగిని కాను, కన్నణ్ణి, బాతుల కన్నణ్ణి, నాకు డబ్బులు ఎగవేసి 55 దెబ్బలిచ్చావు, దెబ్బల బాకీ తీరింది, బాతుల ధర వసూలు చేసుకోవడానికి మరి 2 వస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వీరస్వామి మనుషులు తమ యజమాని కోసం చాలాసేపు వెతికి చివరకు జాడ తెలుసుకుని ఆయన్ను ఇంటికి చేర్చారు. వీరస్వామి దెబ్బల బాధతోనే కాక భయంతో కూడా మంచం పట్టాడు. కొద్ది రోజులు గడిచాక వీరస్వామి మంచం పట్టినట్టు కన్నడికి తెలిసింది. వాడు వైద్యుడిలాగా వేషం వేసుకుని ఊరి సత్రానికి వచ్చి వీరస్వామి జబ్బు గురించి మాట్లాడుకునే వారితో ఆ పెద్ద మనిషికి, నేను క్షణంలో నయం చేయగలుగుదనే అన్నాడు. ఈ వార్త వీరస్వామికి అందింది. ఆయన కొత్త వైద్యుణ్ణి తన ఇంటికి పిలిపించాడు. నేను మళ్ళీ లేచి తిరుగుతానంటారా ఆచార్యులు గారు అని వీరస్వామి బాతుల కన్నణ్ణి అడిగాడు. ఎందుకు తిరగరండి, రాంబాణం లాంటి ఔషధం తయారు చేస్తాను అని కన్నడు ఇంట్లో ఉన్న నౌకర్లలో ఒకణ్ణి దినుసు తెమ్మని పంపాడు. వాడు వెళ్ళాక ఇంకో దినుసు తెమ్మని ఇంకొకణ్ణి పంపాడు. అలా ఉన్న నౌకర్లందరినీ పంపేసినాక వాడు మూల ఉన్న దుడ్డుకర్ర తీసి, అసలు చికిత్స ఇది, నేను వైద్యుణ్ణి అనుకున్నావా, కాను, బాతుల కన్నణ్ణి, బాతుల ఖరీదు పుచ్చుకోవడానికి 2 వచ్చాను అన్నాడు. వీరస్వామి కేకలు కూడా పెట్టలేదు. భయంతో ఆయనకు నిలువుగుడ్లు పడిపోయాయి. కన్నడు
కర్ర అవతల పారేసి పెట్టెలన్నీ వెతికి బాతుల డబ్బు పుచ్చుకుని ఇంకొక్కసారి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. తర్వాత చాలా ఏళ్ళు గడిచాయి. వీరస్వామి మళ్ళీ లేచి తిరుగుతున్నాడు. ఆయన బాతుల కన్నడిని పూర్తిగా మర్చిపోయాడు కూడా. కన్నడికి మాత్రం మరొకసారి వీరస్వామిని కలుసుకోవాలనిపించింది. ఒకరోజు ఉదయం వాడు పట్నంలో వర్తక స్థానానికి చేరాడు. వీరస్వామి ఇంకా అటకేసి రాలేదు. ఒక మనిషి గుర్రాన్ని అమ్మచూపుతూ కన్నడికి కనిపించాడు. కన్నడి దాన్ని గురించి అడిగితే, ఈ గుర్రాన్ని మించి పరిగెత్తగల గుర్రం ఈ దేశంలో లేదు అన్నాడు ఆ మనిషి. నేను చెప్పినట్టు చేశావంటే నీ గుర్రాన్ని నేను కొంటాను అన్నాడు కన్నడు. ఏం చేయమన్నావో చెప్పు అన్నాడు ఆ మనిషి. బండి మీద షావుకారు వీరస్వామి వస్తుంటాడు. నువ్వు ఎదురు వెళ్ళి ఆయనతో, నేనే బాతుల కన్నడిని అని గట్టిగాను అని వెంటనే వేగంగా వచ్చేయి, లేకపోతే ప్రమాదం అన్నాడు. గుర్రం అమ్మేవాడు తన గుర్రం మీద ఎదురు వెళ్ళి జోడుగుర్రాల బండిలో వస్తూ వీరస్వామి కనిపించగానే, నేనే బాతుల కన్నడిని అని చెప్పి గుర్రాన్ని దౌడు తీయించాడు. వీరస్వామి ఆవేశంగా బండిని ఆపించి బండి గుర్రాలను విప్పించి తన నౌకర్లతో, వాణ్ణి పట్టుకున్న వాడికి 2 బంగారు కాసులిస్తాను త్వరగా అన్నాడు. వీరస్వామి నౌకర్లు బండి గుర్రాలనెక్కి బయలుదేరారు. వీరస్వామి బండిలో ఉండిపోయాడు. అప్పుడు కన్నడ ఆయన్ను సమీపించి, బాతుల కన్నడ ఆ మనిషి కాదు, నేను అన్నాడు. వీరస్వామి భయంతో కొయ్యబారిపోయాడు. కన్నడు ఆయన జేబులో చెయ్యి పెట్టి డబ్బులు సంచి తీసేసుకుని, ఇక నీతో నా పని తీరిపోయింది అని వెళ్ళిపోయాడు. తర్వాత వీరస్వామి వాణ్ణి చూడలేదు. కథ కంచికి, మనం ఇంటికి.